మాట్లాడుకుని జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే ఒక కంపెనీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుక రీచ్లన్నింటినీ కూడా ఏకపక్షంగా ఏ విధంగా కట్టబెట్టాడో కూడా మనం చూసాం ఈ వ్యవహారంతో ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయటం జరిగింది రాష్ట్ర ప్రజల పక్షాన బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము కొన్ని ప్రశ్నలు సూటిగా అడిగాం ఏ రకంగా మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక రీచ్లన్నింటినీ కూడా ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెడతారు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా దోచిపెడతారు నష్టాల ఊబిలో కూరికిపోయినటువంటి ఒక కంపెనీకి ఏ రకంగా మీరు ఇంత పెద్ద కాంట్రాక్ట్ని కట్టబెడతారు ఇటువంటి ప్రశ్నలు ఎన్నో అడిగాం అదేవిధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి అయోధ్య రామిరెడ్డికి చెందినటువంటి రామ్ కీ గ్రూప్లో డైరెక్టర్గా ఉన్నటువంటి గంగాధర్ శాస్త్రి అనే ఒక వ్యక్తి జయప్రకాష్ పవర్ వెంచర్స్లో గతంలో డైరెక్టర్గా ఉండి నేడు ఈ క్ క్విట్ ప్రోప్ వ్యవహారం మొత్తాన్ని కూడా నడిపిన మాట వాస్తవం కాదా అని కూడా గట్టిగా ప్రశ్నించడం జరిగింది మేము అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పకుండా ఈరోజున సంబంధిత శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనీసం మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పలేక ముఖం చాటేసి తప్పించుకుని తిరుగుతూ ఇవాళ ఒక ఐఏఎస్ అధికారిని మీడియా ముందు ప్రవేశపెట్టి నిన్నేదో చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు అంతేకాకుండా ఈరోజు పేపర్లు కనుక మనం చూసినట్లయితే ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు చేసిన దోపిడీ చాలక మళ్ళీ వందల కోట్ల రూపాయలు యాడ్ల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయటం ఈ సాక్షి దినపత్రికకి ఫుల్ పేజ్ యాడ్లు ఇవ్వటానిక మేము నిన్న న్యాయబద్ధంగా సూటిగా ప్రజల పక్షాన కొన్ని ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పే దమ్ము లేక మీ పొంగనూరు పుడ్డింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ రకంగా వృధా చేస్తారా దుర్వినియోగం చేస్తారా మీరు చేసే అవినీతి చాలక మీ దొంగ పత్రిక సాక్షికి వందల కోట్లు దోచిపెడతారు అడ్వర్టైజ్మెంట్ల పేరుతో మీకు నిజంగా ధైర్యం ఉంటే తప్పు చేయలేదన్న నమ్మకం మీకు మీకుంటే మీ మంత్రిని రమ్మనండి మీ పొంగనూరు పెద్దరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రమ్మనండి మీడియా ముందుకి ఎక్కడ దాక్కున్నాడు ఎందుకు ముఖం చాటేస్తూ ఉన్నాడు ఈ రోజున ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పే దమ్ము లేదు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు పచ్చి అబద్ధాలతో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారా సిగ్గుపడండి మీరు ఎడ్వర్టైజ్మెంట్లకు తగలేయటానికి మిమ్మల్ని మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు మిమ్మల్ని ఈ రోజున మీరు వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి ఫుల్ పేడ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేదో చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను తిరిగి ఇవాళ మీడియా సాక్షిగా ప్రజల పక్షాన సూటిగా ఉన్నా ఇవాళ ఒక కరపత్రం ద్వారా కొన్ని ప్రశ్నలని సూటిగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇవాళ ఆ కరపత్రాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము విడుదల చేస్తున్నాం మేము అడిగేటటువంటి సూటి ప్రశ్నలతో ప్రజల పక్షాన మేము అడుగుతున్నటువంటి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము మీకుందా వైసీపీ ఇసుకాసురులు పదివేల కోట్ల ఇసుక కుంభకోణానికి తెగబడినటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మరి రోజున ఒక కరపత్రాన్ని విడుదల చేస్తూ ఉన్నాం మరి తెలుగుదేశం పార్టీ పక్షాన నాకు తోడుగా మరి మా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు అదేవిధంగా మా పార్టీ రాష్ట్ర తెలుగు యువత నాయకులు వంశీ గారితో కలిసి ఈ రోజున ఈ కరపత్రాన్ని విడుదల చేస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము విడుదల చేసినటువంటి ఈ కరపత్రాల్లో ఉన్నటువంటి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి సూటిగా ప్రశ్నిస్తున్నాం చదువుకోండి మీ పెద్దిరెడ్డి చదువుతాడా మీ గోపాలకృష్ణ ద్వివేది చదువుతాడా లేదంటే స్వయంగా జగన్ రెడ్డే చదివి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడో సవాల్ చేస్తా ఉన్నాం రోజున ఈ కరపత్రం కనుక మీరు కనుక గమనించినట్లయితే దీనిలో మేము వేస్తున్నటువంటి ప్రశ్నలు ఒకసారి నేను రాష్ట్ర ప్రజల పక్షాన మీడియా ద్వారా ఈ రోజున ఈ ప్రభుత్వం దృష్టికి ఈ దోపిడీ ప్రభుత్వం దృష్టికి వైసీపీ ఇసుకాసురుల దృష్టికి తీసుకొస్తున్నా క్వశ్చన్ నెంబర్ వన్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ ముసుగులో ఏ వన్ జగన్ రెడ్డి అతని సహనిందితుడు ఏ ఫోర్ ఆళ్ల అయోధ్య అయోధ్యరామిరెడ్డి పంచాయతీల మంత్రి పొంగనూరు పుడ్డింగు పెద్దిరెడ్డి కలిసి హోల్సేల్గా దాదాపు పదివేల కోట్ల దోపిడీకి తెరదీయటం వాస్తవం కాదా రామ్ కీప్ గ్రూప్లో నేటికి డైరెక్టర్గా ఉన్న గంగాధర శాస్త్రి జేపీ గ్రూపులో గతంలో డైరెక్టర్గా ఉండి క్విట్ ప్రోకో వ్యవహారాన్ని నడిపిన మాట వాస్తవం కాదా సూటిగా ప్రశ్నిస్తున్నాం గంగాధర శాస్త్రిని అడ్డం పెట్టుకుని రెడ్డి పెద్దిరెడ్డి కలిసి ఈ క్విట్ ప్రోకో వ్యవహారాన్ని నడిపారా లేదా రామ్ గ్రూప్లో గంగాధర శాస్త్రి డైరెక్టర్ అవునా కాదా గతంలో జయప్రకాష్ పవర్ వెంచర్స్లో గంగాధర్ శాస్త్రి డైరెక్టర్ అవునా కాదా ఎథీనా కంపెనీలో ఛత్తీస్గఢ్లో పవర్ ప్లాంట్ అథీనా పవర్ ప్లాంట్ని కొనడానికి తెగ ఊగారు కదా ఆ పవర్ పవర్లో కూడా గంగాధర్ శాస్త్రి డైరెక్టర్ అవునా కాదా ఇది క్రిట్ ఫిట్ ప్రోకోకి ఇవి ఉదాహరణలు కావా ఇవి ఆధారాలు కావా అని క్వశ్చన్ నెంబర్ వన్ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా రెండో ప్రశ్న రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి జేపీ పవర్ వెంచర్ జయప్రకాష్ పవర్ వెంచర్ సంస్థ మూడు వేల ఐదు వందల కోట్ల నష్టాన్ని ప్రకటించిన మాట నిజం కాదా దీనిని మీరు కాదనగలరా సూటిగా సమాధానం చెప్పండి మూడు వేల ఐదు వందల కోట్ల నష్టాన్ని ప్రకటించిందా లేదా అటువంటి వేల కోట్ల రూపాయల నష్టాలు ప్రకటించినటువంటి ఒక కంపెనీకి నష్టాల ఊపిలో ఉన్నటువంటి ఒక సంస్థకి ఇసుక సంపదని కట్టబెట్టడంలో మీ లోపాయకారు ఒప్పందం ఏంటి మీ క్విట్ ప్రోకు ఒప్పందం ఏంటో కూడా మీరు సమాధానం చెప్పాలి డొంక తిరుగుడుగా తప్పించుకునే విధంగా మాట్లాడటం కాదు అంతేకాకుండా ఇవాళ మీరు ప్రజలకు మేలు చేసింది ఏంటాయా మీ అడ్వర్టైజ్మెంట్లో ఏం చెప్పారు మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉచిత ఇసుక విధానం ద్వారా ట్రాక్టర్ ఇసుకొని పన్నెండు వందల రూపాయలకే వినియోగదారుడు ఇంటికి చేర్చాం దీది మీరు కాదన్న లేనటువంటి సత్యం నగ్న సత్యం ఇది ఇప్పుడు దానిని నాలుగు రెట్లకి ఏది ఆఫీషియల్ రేటే నాలుగు రెట్లకి పెంచి దాదాపు ఇవాళ ఐదు వేలు అంటే టన్ను నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు దానికి అదనంగా హ్యాండ్లింగ్ ఛార్జీలు రవాణా ఛార్జీలు కలుపుకుంటే ఆఫీషియల్ ధర ఏది మీ బ్లాక్ మార్కెట్ ధర కాదండి ఆఫీషియల్ ధరే ఐదు వేలకు చేర్చారు ఇది ప్రజాద్రోహం కాదా అంటే ఎవరు మేలు చేసినట్టండి ట్రాక్టర్ ఇసుక పన్నెండు వందల రూపాయలకి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి పేదవాడికి మేలు చేశాడా ఇవాళ ఒఫీషియల్ ధర అధికారికంగానే ఐదు వేల రూపాయలకు అమ్ముతున్నటువంటి మీరు మేలు చేశారో సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం సమాధానం చెప్పండి అంతేకాకుండా మీ దోపిడీ వల్ల మీ దోపిడీకి రూపొందించిన ఇసుక పాలసీతో నూట ఇరవై ఐదు రకాల భవన నిర్మాణ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నటువంటి యాభై లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారో లేదా ఇప్పటి దాదాపు అరవై మంది ఆత్మహత్యలు చేసుకున్నారో లేదో కూడా సమాధానం చెప్పాలి ఈ రకంగా ఇసుక దోపిడీకి తెగబడి రేట్లు అందుబాటులో లేకుండా చేసి నిర్మాణ రంగాన్ని పూర్తిగా కుదేలు చేసి ఇవాళ భవన నిర్మాణ రంగ కార్మికుల్ని రోడ్డున పడేసిన మాట నిజం కాదా అరవై మందిగా దాదాపుగా ఆత్మహత్యలు చేసిన మాట నిజం కాదో కూడా సూటిగా సమాధానం చెప్పాలి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్వాక్రా సంఘాల ద్వారా మరి ఆ రోజున కొద్ది రోజులు మేము ఇసుకను అందించాం ఆ తర్వాత ఉచితంగా ఇసుకను అందించాం కానీ ఇవాళ మీ జేబు సంస్థకి హోల్సేల్గా ఇది కట్టబట్టడం కోసం ఈ రోజున జయప్రకాష్ పవర్ వెంచర్స్ని ముందుకు తీసుకొచ్చారా లేదో కూడా మీరు సమాధానం చెప్పాలి అదేవిధంగా కొన్ని దొంగ లెక్కలు చెప్తూ ఉన్నారు ఏదో సంవత్సరానికి అంటండి రెండు కోట్ల టన్నుల ఇసుక మాత్రమే లభ్యత అవుతుందంట నేను ఇవాళ అయ్యా జగన్ రెడ్డి గారు అయ్యా పొంగనూరు పుడ్డింగ్ గారు పెద్దిరెడ్డి గారు ఇది మీరు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ మీ దొంగ పత్రిక సాక్షిలో మీరే ఇచ్చారు సార్ అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడో తెలుసా డేట్ కూడా చెప్తా నవంబర్ పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిన ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఎప్పట్లాగే ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు దానిలో ఏమని చెప్పారు సార్ ప్రతిరోజు రెండు లక్షల టన్నుల ఇసుక సరఫరా రోజుకి రెండు లక్షల టన్నుల ఇసుక సరఫరా చేస్తామని మీరే సార్ నవంబర్ పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిన నా తాటికాయలంత అక్షరాలతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు రోజుకి రెండు లక్షల టన్నులు అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది సార్ పోనీ ఒక అరవై రోజులు తీసేయండి వర్షాల వల్ల మూడు వందల రోజులు లెక్కేసుకుంటే మూడు వందల రోజులకి రోజుకి రెండు లక్షల టన్నులు చెప్పిన ఆరు కోట్ల టన్నులు సార్ ఆరు కోట్లు రెండు కోట్ల టన్నులకి లెక్క చెప్తారేంటి సార్ మీరు ఆరు కోట్ల టన్నులు అక్కడ ఇంకా మేము కొంత ఫెయిర్గా ఇంకా మేము దాన్ని ఇంకా తగ్గించే లెక్కేస్తూ ఉన్నాం సుమారుగా ఒక నాలుగు కోట్ల టన్నులకి మీరు ఇచ్చిన పేపర్ యాడ్ ద్వారానే రోజుకి రెండు లక్షల టన్నులు అంటే మూడు వందల రోజులకి ఆరు కోట్ల టన్నులండి రెండు కోట్ల టన్నులు కాదు అంటే మీరు దోచుకున్నటువంటి ఇసుక లెక్క చెప్పరా వాట్ మిస్టర్ ద్వివేది ఏం సమాధానం చెప్తావు నువ్వు మీరు చెప్పిన లెక్కల ప్రకారం పోనీ రెండు లక్షల టన్నులు కాదు లక్షా పాతిక వేలే వేసుకుందాం కొద్దిగా ఇంక మేమే మీకు కొంత కన్సిడరబుల్గా చెప్తున్నాం రాష్ట్రంలో ప్రతిరోజు లక్షా ఇరవై ఐదు వేల టన్నుల చప్పున ఏడాదికి మనం లెక్క ఇస్తే మూడు వందల రోజులకి సుమారుగా నాలుగు కోట్ల టన్నుల ఇసుక లభ్యత ఉంటుంది రెండు కోట్ల టన్ను టన్నులకి మీరు లెక్క చెప్పి మిగతా రెండు కోట్ల టన్నులకి ఎవడికి లెక్క లెక్క చెప్తారు సార్ ఎవడబ్బ సొమ్ము సార్ అది అంటే బ్లాక్ మార్కెట్ ద్వారా మీరు ఆ మిగతా రెండు కోట్ల టన్నుల ఇసుకని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటే ఏది మీ జే ట్యాక్స్లు అన్నీ కలిపి అమ్ముకుంటే దాదాపుగా సంవత్సరానికి మళ్ళీ అదనంగా ఒక మూడు వేలకి మూడు వేల కోట్ల చిల్లర ఇంకా మూడు సంవత్సరాల కాలపరిమితి మీ ప్రభుత్వానికి ఉంది కాబట్టి దాదాపు పదివేల కోట్లు అదే మీ యాడ్ ప్రకారం ఆరు కోట్ల టన్నులకు కనుక మనం లెక్కేస్తే సార్ దాదాపు ఇరవై వేల కోట్ల దోపిడీ సార్ రెండు కోట్ల టన్నులు అంటారేంటి సార్ తీయండి మీరు ఇచ్చినటువంటి పేపర్ యాడ్ రెండు లక్షల టన్నులు పర్ డే మీరు సరఫరా చేస్తాం అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా లేదా మరి ఈ రోజున రెండు కోట్ల టన్నులకు లెక్క చెప్తారేంటి మిగతా నాలుగు కోట్ల టన్నులు ఎవరికి దోచిపెడతారు మీరు సూటిగా ప్రశ్నిస్తున్నాం సమాధానం చెప్పండి అంతేకాకుండా టన్ను ఈ రోజున మూడు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి పెంచారు అదనంగా నూట యాభై వరకు హ్యాండ్లింగ్ ఛార్జీలను వసూలు చేస్తూ ఉన్నారు దీనికి మళ్ళీ రవాణా ఛార్జీలు అదనం మళ్ళీ దీనిపైన మళ్ళీ జే ట్యాక్సు ఇంకా మీరు సామాన్యుడికి మేలు చేసింది ఏంటి సార్ ఉన్న రేట్లను అమాంతంగా పెంచుకుంటూ పోతూ సిగ్గు లేకుండా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారా సామాన్యుడికి మేలు చేస్తూ ఉన్నారా మీరు దోచుకుంది ఎంటా ఉన్నారు వేల కోట్ల రూపాయల భారాన్ని పేదవాడి పైన మోపుతూ ఒక పక్కన వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి దోచిపెడుతూ ఇంకా మీరు పేదవాడి గురించి సామాన్యుడి గురించి మీరు ఆలోచించింది ఎక్కడ మీరు ఈ రోజున ఏ మొక్కం పెట్టుకుని ఈ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సమాధానం చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకటి ఎంఎస్టీసీ గురించి అసలు ఏమి ఎరగనట్టు ఎంఎస్టీసీ కట్టబెట్టాం అదొక కేంద్ర ప్రభుత్వ సంస్థ దానికి మాకు ఏమి సంబంధం మేము అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే నిర్వహించాం అసలు మాకు ఏ పాపం ఎరగనట్టు ఏదో అమాయకపు మొహాలు వేసుకుని మాట్లాడుతున్నారు ఎవరికి తెలియదండి ఎంఎస్టీసీ కేవలం ఒక సర్వీస్ ప్రొవైడర్ మాత్రమే నిజంగా కూడా గైడ్ లైన్స్కి రూపకల్పన చేసింది ఎవరు ఈ టెండర్ డాక్యుమెంట్ రూపొందించింది ఎవరు టెన్ టెండర్ డాక్యుమెంట్లో కండిషన్స్ని ఫ్రేమ్ చేసింది ఎవరో గైడ్ లైన్స్ని రూపొందించింది ఎవరో కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరు కాదా గైడ్ లైన్స్ అన్ని మీరు రూపు రూపకల్పన చేసి నిబంధనలన్నీ కూడా మీరు రూపొందించి ఎంఎస్టీసీ పేరు చెప్తారండి సార్ చెప్పనండి ఎంఎస్టీసీని గైడ్ లైన్స్ కూడా మేమే ఫ్రేమ్ చేసాం కండిషన్స్ కూడా మేమే పెట్టామని చెప్పి ఎంఎస్టీసీని చెప్పనండి ఇవాళ లోపభూయిష్టమైనటువంటి అయినటువంటి టెండర్ నిబంధనలన్నీ రూపొందించి మీరు మీ జేబు సంస్థకి కట్టబెట్టి ఇవాళ ఎంఎస్టీసీ మీద దోసేస్తారా అంతేకాకుండా టెండర్ దక్కించుకున్న జేపీ పవర్ పవర్ వెంచర్ సంస్థకు ఇదివరకు ఎప్పుడైనా ఇసుక తవ్వకాలు నిర్వహించిన అనుభవం ఉందా జేపీ పవర్ వెంచర్స్ వాళ్ళు ఎక్కడైనా ఇసుక రీచ్లు నిర్వహించారా శాండ్ హ్యాండ్లింగ్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా మీరు ఆధారాలు చూపించండి రెండోది మైనింగ్ యాక్టివిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ద్వివేది గారు నేను ప్రెస్ మీట్లో చెప్తారండి రెండు కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలకి కేవలం తొమ్మిది లక్షల టన్నుల తవ్వకాల సామర్థ్యం సరిపోతుందని మీరు టెండర్ నిబంధనలు పెడతారు తొమ్మిది లక్షల టన్నుల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంస్థకి రెండు కోట్ల టన్నుల వర్క్ని ఎలా చెప్తారండి ఒక రెండు కోట్ల టన్నుల వర్క్ ఆర్డర్ ఇవ్వాలంటే ఏ మూడు కోట్లో నాలుగు కోట్ల క్రైటీరియా పెట్టాలి మీరు తొమ్మిది లక్షలు మినిమంగా మీరు ఎలా పెట్టారు మీరు ఎవరికి మేలు చేయడం కోసం పెట్టారో కూడా సూటిగా మీరు సమాధానం చెప్పాలి ఎంఎస్టీసీ మీద తోసేస్తామంటే అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు కండిషన్స్ ఫ్రేమ్ చేసింది మీరు ఆ రకమైనటువంటి నిబంధనలు గైడ్ లైన్స్ అన్ని కూడా రూపొందించింది మీరు ఎంఎస్టిసి మీద తోసేస్తామంటే ఎవడు చూస్తూ ఊరుకోడు అదేవిధంగా వంద కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రతి టెండర్ని జ్యుడిషియల్ రివ్యూకి పంపిస్తాం చాలా పారదర్శకమైనటువంటి ప్రభుత్వం మాది అన్నారు కదా సార్ ఏమైపోయింది మీ జ్యుడిషియల్ రివ్యూ ఎందుకు పంపించలేదో ఇసుక టెండర్ని మీరు జుడిషియల్ రెవ్యూకి ఎందుకు పంపించలేదో కూడా సమాధానం చెప్పాలి మీరు అంటే మీ ఇష్టానుసారం ఒక టెండర్ని జుడిషియల్ రివ్యూకి పంపిస్తారు ఒకదానికి రివర్స్ టెండరింగ్ అంటారు మరి అవేమి ఇసుక టెండర్కి వర్తించవా సార్ రాష్ట్రం మొత్తం ఒక సంస్థకి దోచిపెట్టేస్తారా జుడిషియల్ రివ్యూ గుర్తుకురాదా మీకు ఎవరికి చెప్తారు సార్ మీ కాకమ్మ కబుర్లు సమాధానం చెప్పండి ఇప్పుడు ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం మేము అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలైన ఏపీఎండిసి ఎన్ఎండిసి ఇటువంటి వాళ్ళ వాటన్నిటిని కూడా మీరు ఎందుకు పక్కన పెట్టారు ఏమైపోయింది ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే మూసేస్తారా ఏపీఎండిసి షటర్ దించేస్తారా మీరు మూసేయండి ప్రతి ఒక్కదాన్ని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు కదా పోర్ట్లన్నీ ప్రైవేటు పరం అరవింద్కు దోచిపెడతారు ఓ పక్కన పోర్ట్లన్నీ ఇవాళ గంగవరం పోర్టు మళ్ళీ అదానీలకి లిక్కర్ మొత్తం మీ చేతుల్లో కంట్రోల్లోకి తీసేసుకున్నారు సిమెంట్ మొత్తం సిండికేట్గా మార్చేశారు ప్రతి ప్రతి ఒక్క దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేసి అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ దోచుకుని తింటుంటే ఇంకా ఏపీఎండిసి దేనికి ప్రభుత్వ రంగ సంస్థలు దేనికి సార్ దుకాణం కట్టేయండి ఇస్తాం ఏపీఎండిసికి ఇస్తాం అని చెప్పి ప్రగల్భాలు బలికి నేడు ఇవాళ మీ దోపిడీ కోసం ఒక ప్రైవేట్ సంస్థ కట్టబెడతారా ఇంకో పక్కన సూట్ కేస్ కంపెనీలు సృష్టించి మనీ లాండరింగ్ చేసే మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి నేడు ఇసుక తవ్వకాల్లో ఎటువంటి అనుభవం లేనటువంటి రెండు కంపెనీలతో తప్పుడు టెండర్లు వేయించుతారు వీళ్ళంటే చాలా ట్రాన్స్పరెంట్గా చాలా గొప్పగా టెండర్లో కాల్ఫర్ చేశారంట మూడు కంపెనీలు ఆ టెండర్లో పాల్గొన్నాయంట మూడు కంపెనీల్లో జేపీ పవర్ వెంచర్స్ వాళ్ళు టెండర్ దక్కించుకున్నారంట ఎవరికి కథలు చెప్తారు సార్ ఏంట మీ సాక్షిలోనే రాశారు కదా ఆ రెండు కంపెనీల పేర్లు ఆ డమ్మీ కంపెనీలు రెండు కంపెనీలతో డమ్మీ టెండర్ లేయించి ముందుగానే మొత్తం స్కెచ్ అంతా ప్రిపేర్ చేసి జయప్రకాష్ పవర్ వెంచర్స్కి దోచిపెట్టేసి వచ్చి పెట్ట కథలు చెప్తారా మాకు ఏంటండి మీరు చెప్పిన ఆ రెండు కంపెనీలు ఒకటేమో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అంట ఈ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి అసలు ఆ శాండ్ మైనింగ్లో అనుభవం ఎక్కడుంది సార్ వెళ్ళి చూడండి మీరు ఎవరైనా చెక్ చేయండి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి అసలు శాండ్ మైనింగ్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళు ఏదో బిల్డింగ్లు రోడ్లు బ్రిడ్జిలు కట్టుకుంటా ఉంటారు వాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకి శాండ్ మైనింగ్ ఎక్కడా కూడా చేయలేదు వాళ్ళ వెబ్సైట్లోనే చాలా స్పష్టంగా ఉంది అటువంటి ఒక కంపెనీ చర్వాత మీరు ఒక డమ్మీ టెండర్ వేయించారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది రెండోది అసలు ఇంకా దారుణం ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్ అంటండి ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్ అనే వాళ్ళు కూడా ఒక టెండర్ వేస్తారంట పాపం అసలు ఈ ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్ అనేది కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ ఆ కంపెనీ శాండ్ మైనింగ్ టెండర్ వేస్తుందా వాళ్ళు క్వాలిఫై అవుతారా ముందుగానే టెక్నికల్ బిడ్లోనే డిస్క్వాలిఫై అయిపోయేటటువంటి రెండు కంపెనీలతో ఎటువంటి అనుభవం లేనటువంటి ఒక కంపెనీలతో రెండు డమ్మీ టెండర్లు వేయించి ఏదో మేము చాలా ట్రాన్స్పరెంట్ అండి ముందుగా తాడేపల్లి ప్యాలెస్లో మొత్తం స్కెచ్ చేసేశారు ఎవరికి వర్క్ రావాలి ఏ కంపెనీల చేత డమ్మీ టెండర్లు వేయించాలి ఎవడు డమ్మీ టెండర్లు వేయించాలో మీరే డిసైడ్ చేసేసి ట్రైడెంట్ క్యాంఫరా రసాయనాలు ఉత్పత్తి చేసుకున్న కంపెనీ ఇసుక టెండర్లు వేస్తుందా ఏమాయా పెద్దరెడ్డి మొఖం చాటేసిన చాలు రావాయా నువ్వు మీడియా ముందుకి రా వచ్చి సమాధానం చెప్పు ఊరికి నేనే ఏ కలుగులోనో దాక్కుంటానంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాల్సిందే నువ్వు అదేవిధంగా ఈ ట్రైడెంట్ క్యాంఫర్ కంపెనీలో మీరు చూసినట్లయితే డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి సదానందరెడ్డి సన్నారెడ్డి సదానంద రెడ్డి ఈయన గారు అరబిందో కెమికల్స్ అరబిందో అనే సంబంధించినటువంటి కంపెనీలో కూడా డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాం అంటే ఈ రకంగా లింక్స్ కూడా ఈ కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్స్కి అరబిందో ఉన్నటువంటి ట్రైడెంట్ కెంఫేర్లో డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అరబిందో రిలేటెడ్ కంపెనీలో కూడా డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించడం జరిగింది అంతేకాకుండా విశాఖ పోర్టు ప్రైవేట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక పక్కన రాష్ట్ర ప్రజలందరూ రోడ్ల మీద ఉంటే నువ్వు ఇసుకను ప్రైవేట్ పరం చేసేస్తావా నువ్వు ఓ పక్కన అసలు ఢిల్లీ వెళ్ళి పోరాటం చేస్తావు ప్రైవేటీకరణను అడ్డుకుంటా అని పెద్ద పెద్ద డైలాగులు రెండో పక్కన మొత్తం ఇసుక మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తావా నువ్వు ప్రైవేటీకరణ మీద పోరాటం చేస్తావు ఏమి సమాధానం చెప్తా దీనికి రెండేళ్ళు వైకాపా నేతలందరూ కూడా రీటైల్గా దోచుకున్నారండి అంటే మొన్నటి వరకు జరిగింది ఏంటంటే ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో వైసీపీ నాయకులందరూ ఎగబడి దోచుకున్నారు వాళ్ళ పాపం ప్రతి నెలా కూడా తాడేపల్లి ప్యాలెస్కి అప్ప చెప్పాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నూట డెబ్బై ఐదు లెక్క పాపం ఆయన ఏం చూస్తాడు సార్ ఒక్క మనిషి చూడలేడు కదా పాపం రీటైల్గా ఇన్ని అకౌంట్స్ చూడాలంటే పాపం నిజంగా కూడా ఇబ్బందే పాపం ఇబ్బంది లేకుండా ఇప్పుడు హోల్సేల్ రీటైల్ వ్యవహారం వద్దునైనా నేను ఈ లెక్కలు చూడలేకపోతున్నాను ఈ లెక్కలన్నీ నేనే ఆడి చూస్తాను ఇవన్నీ అని చెప్పి హోల్సేల్గా ఒక అకౌంట్ పెట్టుకుందామని పెట్టేసుకున్నారు అంటే ఇప్పుడు మొత్తం రీటైల్ వ్యాపారం వెళ్ళిపోయి హోల్సేల్ వ్యాపారం వచ్చేసింది సజ్జల గారికి పని తగ్గిపోయింది చక్కగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ లెక్క ఒకటి చూసుకుంటే చాలు కదా ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల లెక్క చూడాల్సిన పనే లేదు జిల్లాల వారిగా లెక్కలు చూడాల్సిన పని లేదు ఎమ్మెల్యేల వారీగా మంత్రుల వారీగా లెక్కలు చూడాల్సిన పని లేదు హ్యాపీగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ లెక్క కూడా చూసుకుంటే రావాల్సిన మోట్లన్నీ వచ్చేస్తాయి తాడేపల్లి ప్యాలెస్కి ఇది జరిగింది మొన్నటి వరకు మద్యం సిమెంటు ఇటువంటి వాటి అన్నింటినీ కూడా కేంద్రీకృతం చూసాం మనం ఏ విధంగా లిక్కర్ వ్యాపారాన్ని అంతా కూడా సెంట్రలైజ్ చేసి ఒక సెంట్రలైజ్డ్ కరప్షన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారో మనం చూసాం ఇవాళ అదే రకంగా అవినీతిని కేంద్రీకృతం చేసే విధంగా ప్రతి ఒక్క వనరుని కూడా మొత్తం తన అవినీతి కోసం మింగేస్తూ రాష్ట్ర సంపదనంతా కూడా ఆవి ఆవి ఆవిరి చేస్తూ దోచుకుంటూ తన వ్యక్తిగత సంపదని పెంచుకుంటూ అవినీతిని కేంద్రీకృతం చేసి వేల కోట్ల రూపాయల దోపిడీకి తెగబడుతూ ఉన్నాడు ఇసుకలో కూడా అదే జరుగుతుంది ఇవాళ మేము రాష్ట్ర ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ మేము ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం సూటిగా ఈ ప్రశ్నలు మేము ముందు ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే వందల కోట్ల రూపాయలు ఇట్లా ప్రజాధనాన్ని అడ్వర్టైజ్మెంట్ల మీద తగలేయకుండా రండి మీడియా ముందుకు వచ్చి సూటిగా సమాధానాలు చెప్పండి ప్రతి ఒక్క ప్రశ్న చదివి సమాధానం చెప్పండి ఇదిగో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రశ్న అడిగారు దానికి ఇదిగో సమాధానం సూటిగా స్ట్రైట్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా పొంగనూరు పుడ్డింగు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఐఏఎస్ ఆఫీసర్లు కాదు ముందు పెట్టేది రండి మీరు తెలుసుకుందాం మీడియా ముందుకు వచ్చి మేము అడిగినటువంటి ప్రతి ప్రశ్న చదివి మీరు సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి అప్పుడు తేల్చుకుందాం అంతేగాని ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్లకి వందల కోట్లు తగలేసి ఏదో కళ్ళబొల్లికి మాటలు చెప్పి తప్పించుకుంటామంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిల తీస్తూనే ఉంటాం ఈ టెండర్ రద్దు చేసే వరకు తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేస్తూనే ఉంటుంది ఖబర్దార్ జాగ్రత్త మీరు హెచ్చరికను గుర్తుపెట్టుకుని రేపు మీరు సూటిగా ఈ ప్రశ్నలకు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు మా సహచరులు రఫీ గారు కూడా ఒక నిమిషం మాట్లాడతారు ఇప్పటివరకు చాలా విషయాలు పట్టాభి గారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని నాలుగు పార్ట్లుగా విభజించి నలుగురు రెడ్లకి ఈ